హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది మా హౌస్ వార్మింగ్ రోజు చేసిన వీడియో అన్నమాట. మేము వ్రతము హోమం అన్నీ చేసాము, ఈ వీడియోలో చూడొచ్చు. అక్కడ పక్కన జరుగుతాను బిల్డింగ్ వరకు ఒక చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఈ వీడియో చేసి పెట్టాలని. ఇది లాస్ట్కి ఇప్పుడు కుదిరింది అనమాట. ఇంకా బిఫోర్ గృహప్రవేశము డే మేము పోచమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి బట్టలు, కొత్త బట్టలు అక్కడ దేవుడి దగ్గర పెట్టేసి వచ్చామన్నమాట. వచ్చేసి తర్వాత ఈవినింగ్ సెషన్లో కొంచెం డెకరేషన్ అలా చేసుకున్నాము హౌస్కి. హౌస్ ఈజ్ ఎవ్రీ వన్స్ లైఫ్ డ్రీమ్. ఇంకా ముందు రోజు ఈవినింగ్ మేము వెళ్ళి ఇదంతా గడపలకి అన్ని ముగ్గులు పెట్టేసుకొని పసుపు రాసుకొని అట్లా డెకరేషన్ కోసం ప్లాంట్స్, ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండ్ రియల్ ఫ్లవర్స్, బంతిపూలు మెయిన్గా ఫెస్టివల్ అయితే పెట్టుకుంటాం కదా, అండ్ మామిడాకులు అన్నీ కట్టేసామన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అదంతా చేసుకోవడం కుదరదు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ గడపని ముగ్గులు వేసేసుకున్నాము. అండ్ స్మాల్ గ్లిట్టర్ షీట్ ప్యారెట్స్ కూడా ప్రిపేర్ చేశాను, ఆ వీడియో కూడా ఉంది, అది కూడా చూడొచ్చు. అండ్ ముందు రోజే వెళ్ళేసి కొద్దిగా పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేసి వచ్చామన్నమాట. కొత్త ఇల్లుకి అండ్ ఇప్పుడు ఉంటున్న రెంటిల్లుకి కొద్దిగా దూరం ఉంది, అందుకని కొద్దిగా ఆఫ్టర్నూన్ సెషన్లోనే వెళ్ళేసి అన్నీ చేసేసుకొని క్లీన్ చేసేసుకొని ముగ్గులు వేసేసుకొని వచ్చేసాము. తెలుగు అండ్ తెలంగాణ సాంప్రదాయం ప్రకారం నీరాడు అండ్ కూరాడు పెట్టి ఒక బిందెలోనేమో బియ్యము, ఒక కుండలోనేమో వాటరు పోసి దానిపైన దీపం వెలిగించుకొని పూజ చేసేసుకొని పసుపు రాసి బొట్టు పెట్టేసి ఆ కూరని తీసుకొని వెళ్ళి కొత్త ఇంట్లో పెట్టాలన్నమాట. వెళ్ళేంతసేపు కూడా దీపం వెలుగుతూనే ఉండాలి. అన్నీ చాలా ఎర్లీ మార్నింగే ఉంటాయి. ఇంకా ఎర్లీ మార్నింగే మేము హౌస్కి రీచ్ అయిపోయాము. అండ్ బిఫోర్ అంటే మెయిన్ డోర్ ముందు గుమ్మడికాయని కొడతారనమాట. దిష్టి పోయి అంటే నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఇది ఒక సంకేతం. యాజ్ పర్ ఇండియన్ ట్రెడిషన్ పీస్, హెల్త్, వెల్త్ అండ్ ప్రాస్పరిటీ హౌస్లో ఉన్న వాళ్ళకి రావడానికి అని చెప్పి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ పంతులు ఈ పూజలు చేస్తారనమాట. అంటే పూజలన్నీ బిగిన్స్ విత్ లార్డ్ గణేష. ఏ పూజకైనా ముందు గణేశాన్ని మనసులో తలుచుకొని కోకోనట్ని బ్రేక్ చేస్తారు, విచ్ ఇండికేట్స్ ఆల్ నెగటివ్ ఎనర్జీ విల్ గో అవుట్ సైడ్ అండ్ పాజిటివ్ ఎనర్జీ కమ్ ఇన్ సైడ్. మెయిన్ థింగ్ డ్యూరింగ్ ద గృహప్రవేశ ఈజ్ మిల్క్ బాయిలింగ్ సెరిమోనీ అనమాట, పాలు పొంగించడం తెలుగులో. యాక్చువల్గా పాలు పెట్టుకొని పాలు పొంగాలి అనమాట, అంటే మిల్క్ ఓవర్ఫ్లో అవ్వాలి, విచ్ ఇండికేట్స్ అండ్ వెల్త్ అండ్ దేవతలు కూడా మనల్ని దీవించి మన ఇంట్లో సిరి సంపదలు కూడా అలానే తొలతగాలి అని దానికి మీనింగ్ అనమాట. అండ్ ఈ రైస్ మిల్క్ అని ఎందుకు వేస్తారంటే విచ్ ఇండికేట్స్ ప్యూరిటీ అండ్ లాంగ్ లైఫ్ ఉండాలి ఇంట్లో ఉండే వాళ్ళకి అన్నట్టుగా ఈ మిల్క్ బాయిలింగ్ సెరమనీ చేస్తారు అని చెప్పి నేను గూగుల్లో ఒక దగ్గర చదివాను. సో నేను ఈ కంటెంట్ని
ఇట్స్ టైం ఫర్ పాలు పొంగడం అన్నమాట. ఇలా మిల్క్ ఓవర్ఫ్లో అవుతే ఇంట్లో మంచిది అని చెప్తూ ఉంటారు. అండ్ దీంట్లో కూడా ఒక ట్రిక్ ఉంది, ఏ డైరెక్షన్లో మిల్క్ బాయిల్ అవుతే ఏంటి అనేది కూడా ఉంటుంది. మామూలుగా అయితే ఈస్ట్ సైడ్ మిల్క్ ఓవర్ఫ్లో అవ్వాలి అని చెప్పేసి ఉంటుంది, జరిగితే చాలా మంచిది అని చెప్పి. అండ్ 8 డైరెక్షన్స్ కూడా మంచివే, నాట్ ఏ ప్రాబ్లం. బట్ యాజ్ పర్ ది ఇండియన్ మైథాలజీ అండ్ వాస్తుశాస్త్ర అండ్ ఈస్ట్ డైరెక్షన్ ఈజ్ ద గుడ్ ఫర్ మిల్క్ బాయిలింగ్ సెరమనీ అన్నమాట. మిల్క్ బాయిలింగ్ కూడా 3 times మిల్క్ ఓవర్ఫ్లో అవ్వాలని ఉంటుంది. నా ఒక్కొక్కరిగా వెళ్ళి అందులో రైస్ వేసామన్నమాట మిల్క్లో. ఇలా పొంగిన పాలని అందరితో షేర్ చేసుకోవడము అనేది కూడా ఈ హౌస్ వార్మింగ్లో ఒక పార్ట్.
ఒడిబియ్యము సెరమనీ, రైన్ స్క్రీన్స్ సెరమనీ అని కూడా అంటారు. ఒడిబియ్యము అనేది మామూలుగా 3 ఇయర్స్కి ఒకసారి అది మ్యారీడ్ కపుల్స్కి వేస్తూ ఉంటారు. అండ్ పుట్టింటి వాళ్ళు ఇది చేయడం ఆచారంగా వస్తుంది. All right.
చూసిన వాళ్ళందరూ మమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అండ్ మా ఫ్యామిలీని కూడా చల్లగా చూస్తారని, మీ ఆశీర్వచనాలు మాకు ఎప్పుడూ ఉంటాయని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బై బై.